హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. Yeah.
ఈ దుంపిల పని ఎంతో మంచిగా అనుకున్నా కానీ బ్రాహ్మణ పిత్రలో సార్ పన్ను కొడతారు. సందు రాకముందే ముద్దలు తిన్నావా అమ్మగారు? కొట్టువంటి మళ్ళీ కొట్టాం కదా అంటే కుదరు కొట్టుకుంటే కొడతారా? మళ్ళీ నీ పెళ్లి చేస్తారా? చేయవరు ఆయన పుల్లతో ముచ్చడో తీర్పాయ కూడా పెడతాడు పెడతాను పిల్లగా. అబ్బాయి నీ పేరేం పేరు? ఆయన పేరేం పేరు? ఇంద్రశేఖర్. నే నవీన్. నీ పేరేం పేరు? అది గట్టిగా మాట్లాడాలి మంచిగా. అది అవును బొరగ బొరగ బొరగ. నీ పేరేం పేరు? ఇంద్రశేఖర. ఇంద్రశేఖర్ ఓకే అట్లా అంటే డబ్బా కైనా వాడాలి డబ్బా కడి. అమ్మాయి గారు. అబ్బాయి పేరేం పేరండి? అమ్మో నేను చెప్పనా సిగ్గి ఆయన పేరు ఇంద్రశేఖర్ రాదు. నా పేరు ఇంద్రావతి. అబ్బాయి ఈ రగ్గం పోలు అనేది ఎదురు చూసు పెళ్లి పిల్ల ఆయన కానీ అల్లరి చేయద్దు నిశ్శబ్దంగా ఉండాలి. ఆ దాసి ఓ ఎవిడినాయన బ్రాహ్మణోత్సములు ఏం సంగతి చెప్పండి? ఆ మధ్యలో మంగసూత్రం తిరుపతిరావు గారు బంధం కుంకరు పొంకరు కసర బంధం తెలవాల బియ్యం ఆ హాతల పైలో తాగచ్చు ఆవురా.
మంగళారతి మంగళారతి. సరే అన్ని అల్లే ఉన్నాయి బీట్ కేసు. అబ్బాయి అమ్మాయి ఏలు కుంగుర పెట్టు, అబ్బాయి అమ్మాయి ఏలు కుంగుర పెట్టు. అమ్మాయి అబ్బాయి కాలమట్టే, అమ్మాయి లాపిన అబ్బాయి పెట్టిండు, అమ్మాయి లాపడైంది అబ్బాయి పెట్టడండి, అమ్మాయి కాలు లాపిన అబ్బాయి కాలమట్టి పెట్టిండు. అబ్బాయి నిలబడాలి, అబ్బాయి అమ్మాయి మీద మూడు మూడు ఎత్తున్నాయమ్మా. మనవరాలకు 216 రూపాయలు.
పిల్లకు చింత ఉన్న సాగుతున్నాయి పోలి మీద ఎన్ని కట్టాలి బయట కట్టాలి ఏనుడు 16 రూపాయలు మీ పెద్దమ్మ కవిత గారు కోడలకున్నో కొడుకు 5,000 రూపాయలు మరొకటి మీ అమ్మ విమల గారు మనవడికి మనవడారుకు 116 రూపాయలు బయలు వారు సమస్తాను భాగ్యం గారు పెద్దమ్మ కొడుకు కోడలకు 116 రూపాయలు వనగళ్ళతమ్మ గారు తమ్మునికి మరదరకు 5,016 రూపాయలు అడి పెట్టినప్పుడు ఎంత కోలు పోయింది ఓ చీర పెట్టు ఓ రైక పెట్టు ఎంతైనా కానీ తల్లలు తెల్లగారు బాటలు పడుతుంది పిల్లగా ఈతకాలు భోజనవారు సంస్థానం మీ అత్త భద్రమయ్యారు అల్లుడికి బిడ్డకు 216 రూపాయలు మరదలకు మీ అడి వచ్చినప్పుడు ఫోన్ పోయింది ఒకటి డ్రెస్ పడుకురాని ఇక తమ్ముని కొన్ను మరదలకు 116 రూపాయలు బయట వారి సమస్తానము అమ్మ మనవ్వ మనవడికి మనవరాలకు 1,500 రూపాయలు రామ 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 రామ
పల్ల మటుకొని పోతే ఓ చెల్లె వస్తాన వానేస్తున్నది నానెత్తలేదు నన్ను నమ్మకుండా సాగదోలుతాడే చెల్లె అన్నదే కచ్చనాదే అన్న దగ్గరకు వచ్చింది అన్న దగ్గరకు వచ్చిన బిడ్డ అన్నది అన్న బల్లనే రాజా నా పెళ్లి పోవాలి కదా నువ్వు రాలేదు నువ్వు రాకపోయినా పైన మన అన్న దూరలేదు అన్నా నిన్నదాకా నాకు ఇంటి పేరు మోసిన ఇప్పుడు నా మెళ్ళ తాళ పడ్డది నా ఇంటి పేరు మారదని పరా ఇంటి బిడ్డ అయిపోయినా అన్నా నేను అత్తగారంటే పోతానా నా పెళ్లి పోవాలి కదా మీరు రాకపోతే ఆ అక్షంద్ర పల్లె నా చేతిలో పెట్టింది అక్షంద్ర పల్లె పడుకుని నీ దగ్గరకు వచ్చిన చెల్లెను అత్తగారంటే పోయిరమ్మని ఈ పల్లెలకి లక్షలు తీసిన లెట్టివి తీసి చెల్లెయ పోయిరమ్మని సాగనం పన్నయ్యా
అన్న దగ్గర పోయే నన్ను బల్లని రాదు అన్న ఒడ్డి నడి చెప్పుకోవాలన్నా మన తోడ వచ్చినా ఒక తమ్ముడు వర తమ్ముడా నన్ను అన్న ఒడ్డి నడి తమ్ముడుతోనే చెప్పుకుందనా అన్న నువ్వు కొట్టిన ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.